ఎడ్యుకేషన్ పోయి వారు కో అన్నారు ఇద్దరు ఎప్పుడో ఒక్కరు కో అన్నారు ఇరవై ఏళ్ళ యవ్వనంతో మెసమెసలాడిపోయి అమ్మాయి పక్కన కూర్చుంటే మగాడు తినగా ఎందుకుంటాడండి అజ్ఞానంగా వాడు వయసు ఉండదిస్తుందా వాడు ఏమైనా వశిష్ఠ మహర్షి రామదేవ మహర్షి మన అజ్ఞానమైన మాటలు ఏమైనా విదేశీ వ్యామోహానికి లోనై తప్పే ఉందండి కలిసి చదువుకుంటే తప్పే ఉందండి భయం పోతుందండి వెరుకుతనం వెరుకుతనం సిగ్గు బిడియం అన్నీ పోయాయి వెరుకుతనం పోతే పర్వాలేదు అసలు సిగ్గు పోయింది బిడియం పోయింది ఏమీ అన్నీ పోయాయి ఎవరు ఏమి చెప్పడానికి వీళ్ళు తల్లి చెబితే తప్పు తండ్రి చెబితే తప్పు డాడీ నీకేం తెలియదు మమ్మీ నీకేం తెలియదు డాడీకి మమ్మీకి తెలియకుండానే వీళ్ళు పుట్టించారు ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్పడానికి వీళ్ళు మమ్మల్ని అయితే నోరు మూసుకోమని చెప్పేవారు అప్పటి నుంచి కూర్చున్నో మరి ఇప్పటివరకు తెలవలేదు మన అనగర్త మాట్లాడడానికి రెండు రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం ఇద్దరు ఎక్కి అంత భయంగా ఉండి అది మళ్ళీ మా అమ్మను ముందు పంపించి పైలట్ కింద గొప్పడకపోయినా కనీసం కొట్టడం అనే విషయం తెలుసుకుని అప్పుడు నెమ్మదిగా కొనిగేవాడు ఇప్పుడు ఏం లేదు తండ్రి నెత్తి ఎక్కుతున్నారు ఇక్కడ తండ్రి అంతకంటే కారాపం చేస్తాడు ఇంకేమవుతుంది అందుకని వచ్చింది ఈ పరిస్థితి పూర్వం విద్య లేకపోలేదు ఎవరికి అవసరమైన విద్య వాళ్ళు నేర్పారు భారతీయ స్త్రీ విద్య అనే విద్య వంట చేయడం విద్య కదా నలుగురికి వడ్డించడం విద్య కదా వంట అంటే విద్య ఒప్పుకోరండి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు క్యాటరింగ్ కుకింగ్ కొత్త కొత్త మాటలనే వాడాలి చాకల పని అంటే నామోషేయండి ఎంఏ వాషింగ్ అంటే ఒప్పుకుంటారు ఎంఏ వాషింగ్ కాదు మరి అది చాకల పనేగా అనకూడదు చాకలు అనకూడదు వాషింగ్ అనొచ్చు క్షౌరం అనకూడదు బ్యూటీ పార్లర్ అనొచ్చు క్షౌరశాల అంటే తప్పు బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేదేదే క్షౌరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు 10 రూపాయలు పుచ్చుకునేవాడు ఇప్పుడు 1000 రూపాయలు పుచ్చుకుని క్షౌరం చేస్తున్నాడు ఆడ మగ ఇద్దరికి చేస్తున్నాడు మంగళవారం శుక్రవారం కూడా లేదు ఎంత పవిత్రంగా ఉన్నాము అమావాస్య లేదు ఆదివారం లేదు మొత్తం అందరూ కత్తిరించుకుంటారు ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 17 చూస్తున్నా జడ కనపడితే అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి అటు వేసిన కొత్తిమీర ఎటు మీరే ఇటు వేసిన కొత్తిమీర అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు కొత్తిమీరే అటు పడదు ఇటు పడదు లేక నేను ఏడుస్తున్నాను ఉండివాడు కత్తిరించు ఉండి దరిద్రం ఉండి దరిద్రం అంటారు ఇది లేక దరిద్రం లేదా పర్వాలి ఉండి దరిద్రం ఈ అనాచారాలన్నీ ఎందుకు వచ్చాయండి ఏది విద్య ఏది విద్య ఇప్పుడు ఏం చెప్తారంటే మనం కొత్తగా ఫ్యాషన్ టైలరింగ్ విద్య ఫ్యాషన్ డిజైనింగ్ విద్య ఇదే పూర్వం మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి కుట్టు పనులు నేర్పితే ఆడవాళ్ళని వంటింటి కుందేడు చేశారని వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు వంటింటి కుందేడుగా కుంటింటి పందేళ్ళు అయ్యారు ఇప్పుడు ఏమైనా చేసింది అంటే నువ్వు ఇంగ్లీష్ పేరు విషయం పెళ్ళి అవ్వగానే ఏదో ఇంకా అలా ఉంటుంది ఇలా ఉంటుంది నువ్వు ఊహించి ఎలా ఉంటుందో 40 ఏళ్ళుగా చూస్తున్నావు అదేమి పెద్ద ఆనందదాయకమైన ఆశ్రమం అని చెప్పాలి అనేక ఇబ్బందులు ఉంటాయి అదొక తాండవం బ్రహ్మాండమైన తాండవం ఈవిడైనా ఆడేస్తుంది తాండవం వాడైనా ఆడేస్తాడు ఎవడొకడు ఆడేస్తాడు ఎవరికి వీలైతే వాడు ఆడేస్తారు ఆదివారం అయితే ఇద్దరు ఆడేస్తారు అది పరమేశ్వరుని తాండవం లాగా అవారద తాండవం తాండవంలో ఎప్పుడు ఒక కారు ఇటుపోతుంది ఒక కారు ఇటుపోతుంది ఒక చెయ్యి ఇటుపోతుంది ఒక చెయ్యి ఇటుపోతుంది జటాకటాక సంభ్రమ భ్రమన్ని లింప నిర్జరి విలోనవి చివర్ణరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలవట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని కుజగ్ర చిత్రభద్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిన్ మమ అఖర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజి జయత్వద ప్రవిభ్రమ భ్రమద్భుజంగమస్వస వినిర్గమక్రమ స్ఫుర కరాల ఫాలక వ్యవాట్ థిమి 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 ధ్వన మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక ఇది ఒక ప్రచండ తాండవం దీనికి అర్థంతో నిమిత్తం లేదు ఆనందించి చప్పట్లు కొట్టారు లేదా ఎవరికేం అర్థమైంది నాకే అర్థం కాదు గృహస్థాశ్రమం అంటే ఏమీ అర్థం కాదు ఎందుకు చేసుకున్నామో అర్థం కాదు ఎందుకు పిల్లలకి అన్నామో అర్థం కాదు వాళ్ళకి ఎందుకు పెళ్లిళ్ళు చేసామో అర్థం కాదు కానీ ఏదో ఆనందం అందుకే తాండవం అనడుపోతుంది తాండవం ఏమర్థమైంది కుటించే చప్పట్లు పెద్ద ఒకడు వచ్చి వేదిక అయిపోయింది 18 ఏళ్ళు దాటిన వాడు ఎవడి మాట వినడు ఎవడు చెప్పినా మారడు వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి వాడి రెండు దేవుడు ఇంకెవరు లేరు
మా అబ్బాయి మాట వినడం లేదండి. వద్దు, ఇంకా చెప్పిన మాట వినడవాడినే కొడుకు అంట. చెప్పిన మాట వింటున్నట్టు నటించేదాన్ని కూతురు అంట. పెద్ద తేడా. వీడు వినడు, అది వినదు. కానీ వీడు మగాడు మొలాన్ని వినడని చెప్పేస్తాడు. అది ఆడపిల్ల కదా. ఓకే డాడీ, ఓకే డాడీ, బయటికి వెళ్ళి జుట్టు పీకేడే. ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నదో చేసుకుని చెప్పింది విన్న దగ్గర 18 దాటిపోయింది. ఇక్కడ స్పీడ్ 16 అయిపోయింది. అప్పుడే ఇక్కడ స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టే మొత్తం యమధర్మరాజు దున్నపోతుకి ఈ స్మార్ట్ ఫోన్కి తేడాది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే యమధర్మరాజు వాహనం మన చేతిలో ఉన్నట్టే. అది ఎప్పుడు పిలుస్తుంది? అన్ని సమస్త ప్రపంచం అందులో ఉంది. వాడు చూడకూడదే చూస్తారమ్మా. చూడగలిగింది ఎందుకు చూస్తారు? స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవాడు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయి విధానం ఎట్లు చూడడమ్మా. సాంగత్యాలు పెంచుకోవడమే చూస్తాడు. సత్యనారాయణ వ్రతం వాడికి ఎందుకు ఆ వయసులో? అది మనమే జాగ్రత్తగా ఉండాలి. అందుకని 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు సక్రమంగా వాడిని దాసుళ్ళలాగే పెంచి హెచ్చరికలు చేసి అవసరమైతే ఒకటి అంటించి ఏదో ఒకటి చేసి మొత్తమే దారిలో పెట్టి ఇక పెట్టలేమనుకున్నప్పుడు మంచిది. 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటి లెక్క ప్రకారం ఓటు హక్కు ఇచ్చారు, అన్ని హక్కులు ఇచ్చారు. మంచిది బాబు, నీ జీవితం నీది, మేము సలహా చెబుతాం, విన్నావా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ సమయం కూడా జపం చేసుకోవచ్చు. ఈ తెగింపుకు తల్లిదండ్రులు రావాలంటే మొహమాటం లేకుండా చెబుతాం, లేదా సంవత్సరాలు దెబ్బతింటాయి. ఇక అక్కడి నుంచి మా వాళ్ళు పెద్ద అయిపోయారండి మాట వంటి వినరామా, ఎందుకు వచ్చిన గొడవది? వినరు, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. ఇంకో కౌన్సిలింగ్ అన్నో, వారి దగ్గరికి వెళ్ళడం, వీరి దగ్గరికి వెళ్ళడం, సిట్టింగ్ అన్నో, స్టాండింగ్ అన్నో, 4000 4 సిట్టింగ్లు అయ్యాక 4000 పుచ్చుకున్నాక ఆయన ఏమంటాడు? మీ మైండ్ సెట్ మార్చుకోవాలండి. అది లేకే కదా ఇక్కడికి వచ్చింది. 4000 పుచ్చుకుని మైండ్ సెట్ అంటావు ఏంటి? మైండ్ సెట్ లాగా అది నువ్వు మారుస్తావా? నువ్వు చేయ మార్చడం.